పదహారు వరకు దేవుని ప్రజలైనటువంటి వారు ఫలించేటువంటి ఉద్యానవనానికి పోల్చబడ్డారు. ఫ్రూట్ఫుల్ గార్డెన్ దేవుని యొక్క సంఘం అనేది ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో చెట్లు ఉన్నాయి, విశ్వాసులకు గుర్తు. ఆ ద్రాక్ష తోటకు యజమానుడు ఉంటాడు. యజమానుడు తండ్రి అయినటువంటి దేవునికి గుర్తు. కనుక ఈ భూమి మీద తన యొక్క సంఘాన్ని ప్రభు ఒక తోటలాగా ఉంచినాడు. 80వ కీర్తన 8వ వచనంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వనము అని పిలువబడ్డాడు. 80వ కీర్తన 8వ వచనం చదవండి. ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. కాబట్టి ఇది దేవుని ప్రజలైనటువంటి వారిని తెలియజేస్తా ఉంది. ఐగుప్తుల నుండి తన ప్రజలైనటువంటి వారిని తీసుకొచ్చి కనాన దేశంలో నాటాడు. అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వాళ్ళను వెళ్ళగొట్టినాడు. దేవుని యొక్క ద్రాక్షవనం, ఉద్యానవనం. తోట మాలి ఉంటాడు, చక్కగా దాన్ని పరామర్శించి నీళ్లు పోసి ఏ సమయంలో ఆ పనికిరానటువంటి తీగలను కత్తిరించాలనో ఈ పనులన్నీ కూడా తోట మాలి నిర్వహిస్తాడు. దాన్ని శుభ్రంగా ఉంచుతాడు. దేవుని యొక్క సంఘం అనేది పవిత్రమైనటువంటిది. వరుస క్రమంలో ఉంటుంది. మనకు క్రమం అంటే అబ్బదు. క్రమం పాటించాలంటే ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం. ఈగో మన దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, క్రమానికి దేవుడు. ఏ గోత్రం ముందు ఉండాలా, ఏ గోత్రం వెనకాల ఉండాలా, ప్రతిదీ కూడా క్రమంగా నడిపించినాడు ఆయన 40 సంవత్సరాలు. వారు ప్రత్యక్ష గుడారము వేసేటప్పుడు ఏ గోత్రాలు ఉండాలా, తూర్పు వైపున 3 గోత్రాలు, పడమర వైపున 3 గోత్రాలు, ఉత్తరం వైపున 3 గోత్రాలు, దక్షిణ వైపున 3 గోత్రాలు, 12 గోత్రాల్లో ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క మందసాన్ని లేవీలైనటువంటి వాళ్ళు మోయాల. ఎవడ పడితే వాళ్ళు మోసేదానికి లే. అక్రమంగా దాని మీద చేయి పెట్టి ఉంచేసి వచ్చినాడు. నీ పని కాదు, నేను మోయమని చెప్పలేదుగా, దాన్ని తాకమని చెప్పడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు క్రమముగా ఉండాల. నువ్వు క్రమంగా లేకపోతే నీవు సిద్ధపడలేదని అర్థం. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేకపోతే నువ్వు ప్రభు యొక్క రాకడ కొరకు ఏం సిద్ధంగా ఉంటావు? యేసు ప్రభుని వెంబడించేటువంటి వారికి క్రైస్తవుని కాదు పేరు, తర్వాత వచ్చింది అది. ఏం పేరు? శిష్యులు, డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే డిసిప్లిన్ అనేటువంటి మాట నుండి వచ్చినటువంటిది. డిసైపుల్స్ అంటే గురువును అనుకరించేటువంటి వారు. గురువులే మాట్లాడడం, గురువులే ప్రవర్తించడం. చాలా విషయాలు ప్రభు వారికి నేర్పించినాడు. ఎవడైనా నా శిష్యుడిగా ఉండాలి అంటే వాడు నా మాటలు గైకొనాలా.
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ప్రేమించాలా? నేను ఎలాగో త్యాగం చేసినానో అలాగే మీరు కూడా త్యాగం చేయాలా? ఆయన మాదిరికరమైనటువంటి గురువు, శిష్యుడైనటువంటి వాడు, నేర్చుకునేటువంటి వాడు, గురువు నేర్పించేవాడు. ముసలితన వారు కూడా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే మన పేరు, మనకు పేరు శిష్యులు. నువ్వు దేవుని మధ్యన వాళ్ళు నేర్చుకోకపోతే నువ్వు ఎక్కడ నేర్చుకోలేవు. మాట్లాడేదానికి నేర్చుకో, కూర్చునేదానికి నేర్చుకో, నిలబడేదానికి నేర్చుకో, 10 మంది ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తించాలని నేర్చుకో. నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు తిమోతికి రాసి అప్పసినటువంటి పౌలు. ఆయన అనుభవం కలిగినటువంటి వాడు, ఈయన చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి పౌలు ప్రభు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని తిమోతి వహించినాడు. మోషే దగ్గర యెహోషువా చాలా నేర్చుకున్నాడు. నేను వచ్చేంత వరకు ఎక్కడ ఉండంటే ఉండాల్సిందే. ఏంటి ఆ స్వరము? ఆయన అడిగేదానికి జవాబు చెప్పాల్సిందే, ఎందుకంటే ఆయన నాయకుడు. నేర్చుకోకుండా నాయకుడు కాలేదు, గుర్తు చేసుకో. యూ కెనాట్ బి ఎ లీడర్ విదౌట్ లెర్నింగ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రతిదినం నువ్వు చదివేటప్పుడు దేవుడు నేర్పించేటువంటి అనేక పాఠాలు ఉన్నాయి, వాటిని నేర్చుకోవాలా, మార్పు చేసుకోవాలా? ఆత్మీయమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు నువ్వు తప్పుడు చేసేటప్పుడు, పొరపడేటప్పుడు నిన్ను గద్దిస్తారు, నేర్చుకో, వారి మీద తిరగబడకు. తిరగబడేటువంటి వాడు నేర్చుకోడు, జీవితాంతం నేర్చుకోడు. అతను ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉంటాడు. నీ ఇంట్లో క్రమము, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో క్రమం, దేవుని యొక్క సంఘంలో క్రమం. కాబట్టి ఈ యొక్క తోట ఎండిపోయినటువంటి తోట కాదు ఇది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి చూడండి,